हाय फ्रेंड्स, वेलकम बैक टू माय ज्यूवल चैनल। इप्पुडु ब्लौज हैंड्स नी परफेक्ट गा कटिंग चेसुकोवच्चु। मीकु ई वीडियोलो क्लियर गा चूपिस्तानु। मीकु षेप परफेक्ट गा रावालन्ना, फ्रंट पार्ट लो फॉलिंग्स राकुंडा उंडालन्ना, मनं एला लोत तीसुकोवाली, एक्कड तीसुकोवाली, एला स्टिच चेयालो, मीकु प्रती पॉइंट कूडा बोटेक्स स्टाइल्लो टिप्स अयिते चूपिस्तानु मीकु। मन चैनल एवरैना फस्ट टाइम चूसिनट्लयिते लाइक चेयंडि, षेर चेयंडि, सब्सक्राइब चेयंडि। इप्पुडु मनं टू हैंड्स कोसं फस्ट इक्कड चाला मंदि डौट अडुगुतारु कदंडि, ब्लौज हैंड्स एला वेस्तुन्नारु अनेदि। నేను ఇప్పుడు హ్యాండ్స్కి సైడ్ జాయింట్స్లో క్రాస్లు అవి కట్ చేసేస్తున్నాను. అంటే మనకి కింద ఎడ్జెస్ అనేది కరెక్ట్గా కూడా చూసుకోవాలి. మనకి క్లాత్ తక్కువైనా సరే మన క్లాత్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సైడ్ కానీ పొడవు కానీ మనం క్లాత్ జాయిన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ముందు ఫస్ట్ ఒక ఫోల్డింగ్ చేస్తాను, ఇదే క్లాత్ని మిడిల్ ఫోల్డింగ్ చేస్తున్నాను. మనకి కింద ఎడ్జెస్ మనం మెయిన్ మనకి కాబట్టి స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. నార్మల్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా మనం కింద అయితే ఒక 1.5 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ముందు ఒక 1/2 ఇంచ్ అయితే మిషన్ లైన్ స్టిచ్చింగ్ కోసం మార్కింగ్ చేసుకోండి. ఒక 1 ఇంచ్ వరకు హెమింగ్ వర్క్ చేసుకోవడానికి మార్కింగ్ అయితే చేసుకోవాలి. మీకు ప్రతి పాయింట్ కూడా క్లియర్గా చూపిస్తున్నాను. ఇప్పుడు హ్యాండ్ పొడవు తీసుకోవాలి. మనం ఏ సైజ్ అయినా సరే బ్లౌజ్ హ్యాండ్స్ అనేది ఈవెన్గానే మెజర్మెంట్ అయితే తీసుకోవాలి. కరెక్ట్గా లూజ్ అనేది కరెక్ట్గా చూసుకోండి. హ్యాండ్ పొడవు కానీ లోపల ఫోల్డింగ్స్ దగ్గర నుంచి అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు కరెక్ట్గా పొడవు అనేది మార్కింగ్ పై నుంచి ఈ విధంగా వేసుకోవాలి. కరెక్ట్గా హ్యాండ్ పొడవు ఎంత అవుతుందో కరెక్ట్గా పొడవుకి ఒక మార్కింగ్ చేసుకోవాలి. మరి ఖర్చు కోసం కావాలి కాబట్టి ఖర్చు కోసం కూడా ఒక పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మీకు పొడవు అనేది మార్కింగ్ చేసుకోగలిగితే మీకు కరెక్ట్గా సరిపోతుంది. ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోలేదన్నట్లయితే మనకి క్లాత్ అనేది తగ్గిపోతుంది, పొడవు హ్యాండ్స్ అనేది. కాబట్టి కరెక్ట్గా చూసుకొని ఖర్చు కోసం మాత్రం పైకి పాయింట్స్ ఎక్స్ట్రా అయితే తీసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. లూజ్ వచ్చి మనకి ఎంత అవుతుందో లూజ్కి ఒక మార్కింగ్ ఏ విధంగా చేసుకోండి. ఇప్పుడు చంక భాగం పొడవుకి ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఖర్చు కోసం పాయింట్స్ ఎక్స్ట్రా పైకి మార్కింగ్ చేసుకోవాలి. మన హ్యాండ్ లూజ్ వచ్చి మనకి కరెక్ట్గా సరిపోయింది. ఎక్స్ట్రా ఖర్చు కోసం లేదు కాబట్టి క్లాత్ ఎలా జాయిన్ చేసుకోవచ్చో మీకు క్లాత్ తక్కువైనట్లయితే మీకు చూపిస్తాను. ఇప్పుడు మీకు షేప్ పర్ఫెక్ట్గా రావాలంటే మీకు ఫస్ట్లో చెప్పిన విధంగా మీకు చూపిస్తాను. ఇప్పుడు మన హ్యాండ్ బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గానే ఉంది. ఒక్కొక్కరు ఒక్కొక్కలా స్టిచ్ చేస్తారు కాబట్టి మీకు షేప్ పర్ఫెక్ట్గా రావడానికి టిప్స్ అయితే చూపిస్తాను. ఇప్పుడు మనం షోల్డర్ దగ్గర మార్కింగ్ చేసిన దగ్గర నుంచి కరెక్ట్గా స్ట్రైట్గా ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ పైనుంచి ఒక 3 ఇంచెస్ తీసుకోవచ్చు పైనుంచి, లేదా 2 ఇంచెస్ తీసుకోవచ్చు. మనకి ఇక్కడ హ్యాండ్ అనేది చంకభాగం పొడవను బట్టి ఇక్కడ మెజర్మెంట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి నేను ఒక 3 ఇంచెస్ ఉండే విధంగా ఒక మార్కింగ్ చేస్తున్నాను. మీరు టేప్ను ఉపయోగించుకుని మెజర్మెంట్ అయితే తీసుకోండి. మనకి చంకభాగం బాగా చిన్నది అయిపోతుంది అనుకున్నట్లయితే పైన మార్కింగ్ నుంచి కొంచెం పైకి మార్కింగ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ కరెక్ట్గా సరిపోతుంది, నేను మార్కింగ్ చేసింది. ఇప్పుడు షోల్డర్ దగ్గర వచ్చి మనకి ఒక 1.5 ఇంచ్ అయితే స్ట్రైప్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి లోత్ అయితే తీసుకోవాలి. మనకి లూజ్ అయితే పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి ఈ మార్కింగ్కి డ్రా చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి రౌండ్ చేసుకుంటూ ఈ మార్కింగ్కి డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మీకు షేప్ అనేది హ్యాండ్కి ఎప్పుడు కూడా ఈ విధంగా వచ్చినట్లయితే మీకు హ్యాండ్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఎలా జాయిన్ చేసుకోవచ్చు మీకు చూపిస్తాను. కట్ చేసిన తర్వాత ఇదే క్లాత్ని మనం సైడ్ వేసుకొని కట్ చేసుకోవచ్చు. మనకి తక్కువ క్లాత్ ఉన్నా సరే ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఈజీగా కట్ చేసుకొని జాయిన్ చేసుకోవచ్చు. ఇప్పుడు షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఈక్వల్గా చూసుకుంటూ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ మనకి సైడ్ వేసేటప్పుడు స్ట్రైట్గా ఉండే విధంగా చూసుకోవాలి. మనకి ఎంతైతే పొడవయో సరిపోతుందో చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోండి. ఈ విధంగా స్ట్రైట్గా వేసుకోవాలి. మనకి ఇది సైడ్ జాయింటే కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ అనేది మనకి క్రాసులు గీతలు అవి ఉన్నా ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా లోపల ఖర్చుతో పోతుంది లోపలికి, కాబట్టి ఈ విధంగా డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి కరెక్ట్గా ఎక్స్ట్రా ఖర్చు అనేది 2.5 ఇంచ్ అనేది ఉండాలి, ఎందుకంటే మనకి మెయిన్ క్లాత్లో మనకి రెండు జాయిన్ చేసేటప్పుడు క్లాత్ అనేది హ్యాండ్కి తగ్గిపోతుంది. కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ పైన ఒక 1/2 ఇంచ్ అయితే పెంచుకోవాలి రెండు జాయిన్ చేయడానికి. చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. మనకి ఎంతైతే పొడవు ఉందో కరెక్ట్గా చూసుకోండి. ఇప్పుడు క్రాస్గా తీసుకోవాలి మెజర్మెంట్ ఎప్పుడు కూడా పైకి వచ్చేసరికి. ఇప్పుడు ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. అలాగే పొడవు ఎంత అవుతుందో పొడవు దగ్గర కూడా ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. మనకు ఫోల్డింగ్ ఎంత అవుతుందో ఫోల్డింగ్ దగ్గర కూడా కొంచెం కట్ చేసుకోండి.
అంటే ఇక్కడ వరకు పొడవును తెలియడం కోసం మనం ప్రతిదీ కూడా కటింగ్లో మార్కింగ్ చేయడం వల్ల స్టిచ్ చేసినప్పుడు మనకి ఓల్డ్ బ్లౌజ్తో కూడా పని ఉండదు, అంత ఈజీగా కట్ చేసుకోవచ్చు. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా ఉంటుంది ఈ విధంగా పాటిస్తే టిప్స్ అనేది. ఇప్పుడు షోల్డర్ మిడిల్లో మనం కొంచెం కట్ చేసుకోవాలి. ఈ మిడిల్ పాయింట్ ఎప్పుడు కూడా మనకి షోల్డర్ మిడిల్కి వచ్చే విధంగా జాయిన్ చేసుకోవాలి, అప్పుడే మనకి బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కరెక్ట్గా మిడిల్లో చూసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు టూ హ్యాండ్స్కి కూడా మనం లోత్ అయితే తీసుకోవాలి, అది టూ లేయర్స్ మీద మాత్రమే తీసుకోవాలి, ఫోర్ ఫోల్డింగ్స్లో అయితే తీసుకోకండి. ఇవి టూ హ్యాండ్స్ కాబట్టి సైడ్ కట్ చేస్తున్నాను. మీకు ప్లెయిన్ తెలియదు కాబట్టి ముందే డ్రా చేసుకోవాలి రాంగ్ సైడ్ అనేది. ఈ విధంగా టూ హ్యాండ్స్ కూడా లోపలికి రైట్ సైడ్స్ ఉండే విధంగా వేసుకోవాలి. ఇప్పుడు రాంగ్ సైడ్ ముందే డ్రా చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు మనకి స్టిచింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి మనం లోత్ అయితే తీసుకోవాలి. మనకి షోల్డర్ దగ్గర 1.5 ఇంచెస్ స్ట్రైప్ దగ్గర నుంచి మార్కింగ్ ఒక మార్కింగ్ చేసుకోండి. ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడికి ఎంతైతే లోజ్ ఉందో కరెక్ట్గా మిడిల్కి అయితే ఫోల్డింగ్ చేసుకొని ఒక డాట్ పెట్టుకోండి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి, ఎందుకంటే లోత్ తీసే దగ్గర కరెక్ట్గా ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలంటే మీకు ఫస్ట్లో చెప్పిన విధంగా ఈ విధంగా అయితే మనం లోత్ అయితే కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి సన్నగా లోత్ తీసుకోండి, అలాగే పైకి వెళ్ళేసరికి కూడా సన్నగా లోత్ తీసుకొని పైకి వెళ్ళేసరికి ఈ విధంగా డ్రా చేసుకోవాలి. మీకు ఇక్కడ పాయింట్ అర్థమైందని అనుకుంటున్నాను. మరీ ఎక్కువ లోత్ తీసుకున్న మీకు హ్యాండ్స్ అనేది ఫ్రంట్ పార్ట్ చంక భాగానికి ఎక్కేస్తాయి కాబట్టి కరెక్ట్గా చూసుకొని కట్ చేసుకోవాలి. మీకు ఎటువంటి డౌట్స్ లేకుండా ప్రతి పాయింట్ కూడా అర్థమవుతుందని అనుకుంటున్నాను. కర్వ్ అనేది కరెక్ట్గా షేప్ అనేది ఈ విధంగా తిరగాలి మనకి, అప్పుడే బ్లౌజ్ అనేది పెర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ అని తెలియడం కోసం కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క సైడ్ కూడా ఒక్కొక్క చొప్పున మనం జాయిన్ చేసుకోవాలి టూ హ్యాండ్స్కి కూడా. ముందుగా మిషన్ లైన్ స్టిచింగ్ దగ్గర మార్కింగ్ చేసుకున్న దగ్గర ఒక లైన్ అనేది స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్ ఫోల్డింగ్ చేసుకొని. నెక్స్ట్ ఫోల్డింగ్ దగ్గర ఫోల్డ్ చేసుకొని మనం చేతికుట్లు అయితే వేసుకోవాలి టూ హ్యాండ్స్కి కూడా. ఒక్కొక్కటి చొప్పున మనం టూ హ్యాండ్స్కి కూడా ఈ విధంగా అయితే సైడ్ వేసుకోండి. ఈ విధంగా టూ సైడ్స్ కూడా మనం వేసుకొని స్టిచ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి ఒక లైన్ అయితే జాయింట్ చేసుకోండి ఈ విధంగా. నెక్స్ట్ ఈ విధంగా పైకి పెట్టుకొని పైనుంచి కూడా ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది ఊడిపోకుండా చాలా స్టిఫ్గా ఉంటుంది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ తెలియచేయచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన కిచెన్ అండ్ ఫ్యాషన్ డిజైన్ షార్ట్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు షార్ట్స్లో మీకు బ్లౌజ్ మోడల్స్ అయితే డిజైన్స్ పెట్టాను, ఒకసారి చూడలేని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.